అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అవునండి. అండ్ వాళ్ళ బ్యానర్ నేమ్తో ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తున్నారంటే చాలా స్పెషల్ అయి ఉంటుంది. వాళ్ళు ఎలా జాయిన్ అయ్యారండి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు? సో మాకు ప్రోడక్ట్ రెడీ అయిందండి, మేము డిస్ట్రిబ్యూషన్ గురించి ఆలోచిస్తూ ఉంటే వెళ్ళాము అన్నపూర్ణకి, సరే ఇట్లా ప్రోడక్ట్ చేసి పెట్టాలి అంటే ఆల్వేస్ సపోర్ట్ స్మాల్ మూవీస్ అండి, వేర్ రెడీ అన్నారు. వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నానండి నేను, ఎందుకంటే అంత పెద్ద సపోర్ట్ అనేది మాకు మంచి ఎనర్జీ అది ఇంకా. సో మేము ఇక్కడే సక్సెస్ అయ్యాం మేము. సో థ్యాంక్స్ టు అన్నపూర్ణ అండి. సో బేసికల్లీ ఓటీటీలో థ్రిల్లర్స్కి చాలా మంచి స్కోప్ ఉంది, అంటే ఎక్కువ లార్జర్ ఆడియన్స్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇట్లాంటి టైంలో అండ్ ఒక మీరు అన్నట్టు ఒక చిన్న సినిమా థియేటర్కి రిలీజ్ అయ్యి ఆడియన్స్ తీసుకురావడం అనేది చాలా కష్టమవుతున్న టైంలో ఓటీటీ కాకుండా థియేటర్కల్కి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? గుడ్ క్వశ్చన్ అండి. ఇది కంప్లీట్గా థియేటర్ మూవీ అండి, థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ అయితేనే మూవీ చూసినట్టు. సో ఇందులో ఏంటి అంటే, మీరు సపోజ్ ఏదన్నా మూవీ జరుగుతూ ఉంది, మధ్యలో మీకు ఫోన్ కాల్ వచ్చి బయటికి వెళ్ళేసి వస్తే మీకు అర్థమవ్వదు, అంత హై టెన్షన్ ఉంటుందండి. సో మీరు అర్థమయ్యేసరికి మళ్ళీ చూడాలనిపించే మూవీ. సో అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషల్లీ మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఎక్స్పీరియన్స్ చేసినట్టు. సో స్క్రీన్ ప్లేతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ అవడం వల్ల అది ఇంకా పీక్లోకి వెళ్ళిందండి. అందుకు మీరు థియేటర్ మూవీని కంప్లీట్గా. సో జనరల్గా మనం ఒక కథ రాసుకున్నప్పుడు యాజ్ రైటర్ అండ్ డైరెక్టర్గా మన పర్స్పెక్టివ్లో ఒక హీరోని అనుకుని కథ రాస్తాం. సో హూ వాజ్ ద ఫస్ట్ చాయిస్ ఫర్ కలియుగపట్నంలో, అంటే విశ్వ గారేనా లేకపోతే ఎనీ అదర్ హీరో అనుకుని రాసున్నారా? లేదండి, ఫస్ట్ నేను కథ రాసుకున్న తర్వాత ఎవరిదైనా వెళ్ళొచ్చు అనుకున్నాను. సో ఒక ముగ్గురికి చెప్పాను, వాళ్ళు ఈ క్యారెక్టర్ మేము మోయలేము అని చెప్పేశారు, డైరెక్ట్ చెప్పేశారు. సో అక్కడ నేను తర్వాత నాకు హీరో ప్రొఫైల్ రావడం విశ్వాది, విశ్వాని క్వశ్చన్ అడిగాను, నువ్వు క్యారెక్టర్ చేస్తానంటేనే చెయ్యి, లేదు స్టోరీ బాగుంది ఒప్పుకుంటాను అంటే తర్వాత అవ్వదని చెప్తే నేను చేస్తానని చెప్పాడు. ఆ ధైర్యంతో ముందుకెళ్ళాను నేను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.